ట్రిక్ చెప్పబోతున్నాను అనమాట. సో ఈ ట్రిక్ ఏంటంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది, ఒకవేళ మీరు డెవలపర్ అయినా టెస్టర్ అయినా కానీ ఈ టెక్నికల్ సైడ్ ఉంటే అండ్ మీరు గిట్ రిపాజిటరీని యూస్ చేస్తుంటే ఈ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుద్ది. ఇంకొక కైండ్ ఆఫ్ లైఫ్ సేవర్ అనుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ నేను గిట్ హబ్కి వెళ్తున్నా, ఇది గిట్ హబ్ రిలేటెడ్ ట్రిక్ అనమాట. ఏదో ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు నేను ఏదో ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా, వాట్సాప్ వాట్సాప్ క్లోన్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి లోపల ఏం కోడ్ ఉందో నేను అన్నీ క్లియర్గా చూడాలన్నమాట. మామూలుగా మనం ఓపెన్ చేయాలంటే ఎలా అంటే ఇలా ఓపెన్ చేస్తాం అనమాట. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తుంటాయి ఫైల్స్. దీని మీద క్లిక్ చేస్తాం, దీని మీద క్లిక్ చేస్తాం, ఇలా ఇలా ప్రతి ఒక్కటి క్లిక్ చేసుకుని పోతాం. కానీ మనకి ప్రతి ఫైల్ ఏ ఫైల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం ప్రతిసారి ఇలా క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చెక్ చేస్తుండాలన్నమాట. మళ్ళీ కాదు, ఒకవేళ మనం మామూలుగా మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు చూస్తే ఏంటంటే మనం ఏంటంటే మళ్ళీ ఇలా నావిగేషన్ చేసుకుంటూ రావాలన్నమాట. దీనికోసం ఏంటంటే మనం కోడ్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. దీనికి ఏంటంటే మనం అడిషనల్గా మనం అన్నెసరీ జస్ట్ చెకింగ్ కోసం మనం ఆ ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాం, మళ్ళీ మన విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాం. ఇది చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. వీటన్నిటికన్నా సింపుల్గా మనం ఆన్లైన్లోనే ఒక ఎడిటర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? సో నేను చెప్పబోయే ట్రిక్ అదే అనమాట. సో ఆ ట్రిక్ ఏంటంటే జస్ట్ మనం ఇది ఏం డౌన్లోడ్ చేయక్కర్లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసేది ఏం డౌన్లోడ్ చేయక్కర్లేదు, మీరు ఎలా చేయక్కర్లేదు అనమాట. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో విఎస్ కోడ్ని ఓపెన్ చేయొచ్చు. ఆన్లైన్లో విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఈ కోడ్ మొత్తాన్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే ఇది మన ప్రాజెక్ట్ కదా, ఇది మన గిట్ హబ్ ప్రాజెక్ట్ కదా. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి గిట్ హబ్ డాట్ తర్వాత కామ్ అని ఉంటుంది కదా, ఈ కామ్ తీసేసి డిఈవి అని పెట్టండి. డిఈవి ఫర్ డెవలప్మెంట్, డెవలపర్ డెవలప్మెంట్ అనమాట. కాంప్లెక్స్ను డిఈవి అని పెట్టండి, పెట్టేసి ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ లోగో వస్తుంది, చూసారా? ఆ లోగో ఏంటంటే మన గిట్ హబ్ విఎస్ కోడ్ అనమాట. ఇది ఎలా పాసిబుల్ అంటే ఇప్పుడు మన గిట్ హబ్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళదే, విఎస్ కోడ్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళదే అనమాట. వాళ్ళు ఇలాంటి టూల్ డిజైన్ చేశారు. ఇది చాలా లైఫ్ సేవర్ అనమాట, చాలా టైం సేవ్ అవుతుంది, చాలా మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మనం ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు సపోజ్ మనం ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో పుల్ రిక్వెస్ట్ చేయాలంటే మళ్ళీ ప్రతిసారి మన దాంట్లో సిస్టంలో డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ మనం కోడ్ చేంజ్ చేసి అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫోర్క్ చేసిన ప్రాజెక్ట్లను కూడా మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనం నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా, మోడర్న్ ఇక్కడ హోమ్లోకి వెళ్తున్నా, ఇక్కడ మనం కోడ్ అంతా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఆటోమేటిక్గా మనకి ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది అనమాట, ఏ లాంగ్వేజ్ అని మనకి ఆటోమేటిక్గా కోడ్ అంతా హైలైట్ అయిపోయింది. ఇలా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. కొన్ని ప్రాజెక్టులు అయితే నావిగేషన్ కూడా వస్తుంది, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో రావట్లేదు, మామూలుగా విండోస్లో ఓపెన్ చేసినప్పుడు అయితే వచ్చింది. మామూలుగా మనం ఏదైనా మా ప్రతిసారి ఇలా క్లిక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసినా కానీ వస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ రావట్లేదు, యాక్చువల్గా నా మౌస్ పని చేయట్లేదు, నేను థర్డ్ పార్టీ మౌస్ వాడుతున్నా మ్యాక్లో. సో అందుకోసం రావట్లేదు. మీరు ఒకసారి విండోస్లో అయితే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి, మనం మామూలు విఎస్ కోడ్ ఎలా వెళ్తామో సేమ్ అదే వర్క్ అవుతుంది అనమాట. మిగతా అదంతా ఇక్కడే అనమాట. మనకి ఇక్కడ ఈవెన్ ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. మనం ఏదైనా చేంజెస్ చేసినా కానీ అవి మన బ్రాంచ్కి పుష్ చేసుకో. సపోజ్ ఇక్కడ నేను ఇంకొక కొత్త వేరియబుల్, సపోజ్ నేను ఇక్కడ ఏదైనా కామెంట్ ఏదైనా కొత్త కూడా యాడ్ చేశాను, దిస్ ఈజ్ న్యూ కామెంట్ అన్నప్పుడు సేవ్ చేసాయి. ఇక్కడ మనకి మళ్ళీ గిట్ హబ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ మనం కూడా వాటిని కూడా మనం యాడెడ్ కామెంట్, మనం ఏదైనా చేంజెస్ చేసినా కానీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా చేంజెస్ చేసినా మన గిట్ హబ్లోకి పుష్ చేసుకోవచ్చు అనమాట. నేను పుష్ చేసేస్తాను కమిట్ అండ్ పుష్, ఆటోమేటిక్గా అది మన గిట్ హబ్లోకి వెళ్ళిపోతుంది అనమాట రిపాజిటరీ. అండ్ మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలనుకున్నా కానీ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనం మళ్ళీ ఏదైనా రీప్లేస్ చేసుకోవాలన్నా రీప్లేస్ చేసుకోవచ్చు. మనం మామూలుగా ఎడిటర్లో ఏదైనా ఎట్లా ఉంటుందో అలా అనమాట. మీకు ఏదైనా ఎక్స్టెన్షన్స్ కావాలనుకున్నా ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ ఆన్లైన్ విఎస్ కోడ్ అనుకోండి. దీన్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన, ఇది ఓన్లీ నాట్ ఫ్లటర్ అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏ ప్రాజెక్ట్కైనా సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా మీ ప్రాజెక్ట్స్కి ట్రై చేయండి. నేను నా దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి చెప్పే, మీరు ఎటువంటి పైథాన్ కానీ ఏ వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నా కానీ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇదనమాట ఈ వీడియో గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.